ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పార్టీల్లో నాకు ఇష్టమైన పార్టీ లేదు ఇష్టం కాని పార్టీ లేదు ఈ నాయకుడు అంటే అపరిమితమైన ప్రేమ లేదు ఇంకో నాయకుడు అంటే ద్వేషం లేదు నేను అందరి మేలు కోరేవాడిని అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులతో ప్రభుత్వంతో ఆ ప్రభుత్వ ప్రముఖులతో నాకు సత్సంబంధాలే ఉన్నాయి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు చిరకాల మిత్రుడు ఇప్పటికి కూడా ఎప్పుడైనా ఆయన నా సలహాలు కావాలంటే తెలుసుకుంటుంటారు ఆయనకి నేను శ్రేయభిలాషిని ఇక పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడంటే ఆయన నాకు చాలా ఆప్తుడు ఆయన నా నేతాజీ పుస్తకాన్ని కూడా ప్రత్యేకంగా తెలుసుకుని ఆయన గొప్ప సభ చేసి చేశాడు ఎన్నోసార్లు నాతో చర్చించారు ఎన్నో విషయాలు ముచ్చటిచ్చాము ఆయన అంటే నాకు ప్రత్యేకంగా ఒక అభిమానం కూడా ఉన్నది బీజేపీ వరకు చూస్తే నా హిందుత్వమే నా డిఎన్ఏ నాకు వాళ్ళు సహజమిత్రుడు తర్వాత ఎప్పటి నుంచే నరేంద్ర మోడీ ప్రభుత్వము పార్టీ నాలుగు కాలాల పాటు స్థిరంగా ఉండాలని కోరుకునేవాడిని భారతీయ జనతా పార్టీ బలహీనతలు ఎన్ని ఉన్నప్పటికీ అది బాగా పనిచేసి వృద్ధిలోకి రావాలని కోరుకునేవాడిని అంటే ఇప్పుడు అది రంగంలో ఉన్న నాలుగు పార్టీలతోనూ నాకేం పేచీ లేదు కనుక అందరి మేలు కోరి ఈ మాటలు చెప్తున్నాను కొద్ది రోజుల కిందటి వరకు పరిస్థితి ఏమిటంటే అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి జగన్ నడుస్తున్న తీరు మీద ప్రజల్లో ఐదు సంవత్సరాల తర్వాత సాధారణంగా ఏ పార్టీ మీదనో ఏ ప్రభుత్వం మీదన ఒక యాంటీ ఇంకంబరెన్సీ అనేది వస్తుంది అలాగే ఇక్కడ వచ్చింది ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో బలంగా ఉంది అన్నట్టుగా కనిపించింది మీడియా కథనాలు మిగతావి అలాగే ఆ పరిస్థితి అలాగే ఉన్నట్టు తోచింది సరే అందుకని ప్రత్యామ్నాయంగా అధికార పార్టీ కనుక బలహీనపడితే దాన్ని స్థానంలో అది పవర్లోకి రావాలని ప్రతిపక్షాలు చూడటం సహజమే కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నది బుద్ధండు రాజకీయ దురంధరుడు అయిన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ తెలుగుదేశం మళ్ళీ ఇంకొకసారి అవకాశం చేజిక్కించుకొని వచ్చి వారి మిత్రుల సాయంతో మళ్ళా అధికారంలోకి వస్తుంది అంటే వస్తే మంచిదే ప్రజాస్వామ్యంలో ఇటువంటి మార్పులు అవి జరగటం అవసరమే కాబట్టి అందులో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అక్కడ కలిశారు వారు వీరు కలిసేవారికల్లా ఇద్దరు ఉద్దండూరు కలిసిన తర్వాత అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రతిష్ట కూడా దీనికి తోడైతే భారతీయ జనతా పార్టీ కూడా తోడైతే మూడు పార్టీలు కలిసి ఒక కలయిగా ఏర్పడి అధికార పార్టీని ఓడించి అది మళ్ళీ వారు పవర్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అవన్నీ నెరవేరాలని బాగా ఫలించాలని నేను కోరుకున్నా ఇప్పుడు పరిస్థితి రోజు రోజుకి మారుతున్న దృశ్యాన్ని చూస్తే ఇంతకుముందు అటువైపు ఒక అధికార పార్టీ సింగిల్ హ్యాండెడ్గా ఒంటి ఒంటరిగా నిలబడేటువంటి జగను ఏమో ముగ్గురు దండలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్లస్ బీజేపీ కలిసినటువంటి కలయిక ఉండటంతో ఇది ఒక ఇన్విన్సిబుల్గా బ్రహ్మాండంగా ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది వచ్చి తీరుతుంది అని అందులో ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత యాభై మూడు రోజుల పాటు ఆయనని అమానుషంగా నానా బాధకి గురి చేసిన తర్వాత దాని మీద ప్రజల్లో విపరీతమైన అభిమానం వచ్చింది దా ఆ ప్రజాదరణను కూడా వీరికి ఉపయోగపడుతుందని దాంతో ఇంకా అధికారంలోకి రావడం చాలా సుఖరం అన్నట్టుగానే కనిపించింది కానీ చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చినప్పటి పరిస్థితి చూలిస్తే ఇప్పుడు అంత ఆశాజనకంగా ఏం లేదు ఈ ముగ్గురు ఈ ప పార్టీలో ఈ ముగ్గురు కలయికలు పొత్తులు చర్చలు ఇవన్నీ రోజుకోటి డైలీ సీరియల్లాగా అంతులేని కథలాగా నడుస్తున్న తీరు చూస్తే వీళ్ళ ముగ్గురు కలిసి సెల్ఫ్ గోల్స్ కొట్టుకుంటున్నారా అని నాకు అనుమానం వస్తున్నది అది నిజానికి అంత దానివల్ల కొట్టినందువల్ల నష్టమేం లేదు ఎందుకంటే రాజకీయాల్లో ఎవరు చేసిన తప్పులకి వాళ్ళే ఫలితం అనుభవిస్తారు అట్లా స్వయంకృతాపరాధాల అపరాధాల వల్ల గనక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అన్న వాళ్ళ కూటమి గనక విఫలమైతే దానికి వారే నిందించుకోవాలి కానీ ఇక్కడ వీళ్ళు కనుక విఫలమైతే ఇంకొక ఫ్యాక్టరీ కూడా ఉన్నది ఏమిటి అంటే భారతీయ జనతా పార్టీ ఇది అధికారంలోకి రావటం అనేది మామూలు రాజకీయ పార్టీ వీళ్ళ యొక్క సాఫల్య వైఫల్యాలు వాళ్ళ రాజకీయాలతోనే కాకుండా ఇప్పటి జాతి మొత్తం కూడా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా చూస్తే మళ్ళీ నరేంద్ర మోదీ ప్రభుత్వము అధికారంలోకి రావటము అనేది జాతీయ అవసరము చారిత్రక అవసరము హిందూ సమాజానికి అత్యావశ్యకం అందుకని ఇక్కడ జాతి హితం కూడా ఇమిడి ఉన్నది కాబట్టి ఇవాళ కనుక వీళ్ళ వైఫల్యాల వల్ల ఇంకో దానివల్ల భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు సీట్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకవేళ తను చేసుకున్న అపరాధాల వల్లనో ఇంకొక బలహీనతల వల్ల కనుక అది దెబ్బతింటే దాని ప్రభావం మళ్ళీ జాతీయ రాజకీయాల మీద కూడా ఉంటుంది కాబట్టి ఇంకా సమయం ముంచిపోలేదు కనుక ఈ ఇంకొక రెండు నెలల టైం ఉంది కనుక ఈ రెండు నెలల్లో ఏమన్నా ఒక పునరాలోచనకి ఏమన్నా అవకాశం ఉంటుందేమో అన్న ఒక చిరు ఆశతో కూడా నేను ఈ మాటలు చెప్తున్నాను ఇంతకుముందు తెలంగాణ ఎన్నికలప్పుడు ఎన్నికలకు ముందు మన రిఫ్లెక్షన్ ఛానల్లో అమోక్ దేశపతి చేసిన ఇంటర్వ్యూలో నేను మొహమాటం లేకుండా చెప్పాను నరేంద్ర మోదీ ప్రతిష్ట ఎంత గొప్పగా ఉన్నప్పటికీ ఆయన మీద ప్రజాదరణ ప్రజాభిమానం చాలా అవ్యాజంగా ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ నడుస్తున్న తీరు ముఖ్యంగా దాని కేంద్ర నాయకులు వ్యవహరిస్తున్న శైలి ఈ రెండు తెలుగు రాష్ట్రాలను వాళ్ళు నిర్లక్ష్యం చేసి వాళ్ళు నడుపుతున్న విధానం వల్ల చాలా చాలా డ్యామేజ్ జరుగుతున్నది అని నేను హెచ్చరించా సరే వారి ధోరణి అయితే ఏమీ మారలేదు తెలంగాణ ఎన్నికల్లో భయంకరమైన మా తెలంగాణ ఎన్నికల్లో దారుణమైన ఫలితాలే వచ్చింది సరిగ్గా కనుక ఉంటే అధికారంలోకి రావాల్సిన పార్టీ లేదా అధికారానికి దరిదాపులోకి రావాల్సిన పార్టీ సింగిల్ డిజిట్కి అనుకున్నట్టే భయపడినట్టే సింగిల్ డిజిట్కి దిగసారిపోయింది ఆ తర్వాత కూడా నేను చెప్పా మీరు ఇప్పటికైనా సరే ఇంతకుముందు ఏం జరిగింది ఏమిటి అన్నదానికన్నా ఇకముందు ఏం జరగాలి అనేది కనుక చూస్తే ఇప్పటికీ ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి నరేంద్ర మోదీ ప్రతిష్ట చాలా బ్రహ్మాండంగా ఉన్నది రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రజలు రాష్ట్ర స్థాయిలో ఎలా ఆలోచించినప్పటికీ కేంద్ర స్థాయిలో తప్పనిసరిగా పాజిటివ్గా స్పందిస్తారు భారతీయ జనతా పార్టీకి చక్కటి అవకాశాలు ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్న మొత్తం నలభై రెండు సీట్లలో సింహభాగాన్ని ఖచ్చితంగా గె గెలవచ్చు అనేటువంటి ఆశాభావమే నేను వ్యక్తం చేశాను ఆ తెలంగాణ ఎన్నికలు డిసెంబర్లో అయితే ఆ తర్వాత కూడా విచారకరమైన విషయం ఏమిటంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకుల వైఖరి ఇంచుమించు అంగుళం కూడా మారలా తెలంగాణలో ఎందుకు పరాభవం చెందామో దానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క బీజేపీ నాయకుడిని అడిగినా చెప్తాడు ఏ బీజేపీ కార్యకర్తని అడిగినా చెప్తాడు ఏ హిందూ సంఘాల కార్యకర్తలను అడిగినా చెప్తారు అందరికీ తెలిసిన విషయం వాళ్ళు పట్టించుకోకుండా అదే పద్ధతిలో ఏ రకమైన నిరంకుశ విధానాలు అయితే వాళ్ళకి నెత్తికి చేయి తెచ్చిందో అదే విధానాలు తెలంగాణలోనూ కొనసాగిస్తున్నారు ఇక ఆంధ్రలోకి వచ్చే వరకల్లా ఇంతకుముందే చెప్పాను దాన్ని సజీవ సమాధి చేసింది కేంద్ర నాయకత్వం ఆ సమాధిలోంచి అనార్కలి సమాధి లాగా అందులో కనీసం ఒక ఇటుకనైనా తీసేస్తారా అంటే అది కూడా ఆ ఉద్దేశాలు వాళ్ళకి కనపడుతున్నట్టు లేదు అక్కడ బా రాష్ట్రం అనేది ఒకటి ఉన్నదని అక్కడ పార్టీ ఉన్నదని ఆ రాష్ట్ర పార్టీలో రాష్ట్ర పార్టీ నాయకులకి అక్కడ ప్రజల మధ్య ఉండేటువంటి రాష్ట్ర నాయకులను సంప్రదించి ఏదైనా చేయాలని ఆ రాష్ట్ర నాయకులకి అక్కడ ఉన్న నిత్య ప్రజలతో నిత్య సంబంధాలు ఉండేటువంటి హైందవ సంస్థల యొక్క కార్యకర్తలు వాళ్ళ మనోభావాలు తెలుసుకొని పరిస్థితులకు తగ్గట్టు వాళ్ళు ఒక ప్రాక్టికల్గా ఆలోచిస్తారు అని అనుకుంటే ఒక పెత్తందారి పోకడే కనపడుతున్నది భారతీయ జనతా పార్టీలో చూస్తుంటే రోజు రోజుకి ఒక ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అనే ఒక మహానుభావుడు వచ్చాడు ఆయన ఒక ఇప్పుడు అపర చాణక్యుడు కౌటిల్యుడు ఎవరు ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఇక ఆయన రాజకీయ దురంధరత్వం ఉపయోగించి ఆయన ఢిల్లీకి దీనికి తెగదిరుగుతున్నాడు పాపం చివాట్లు తింటున్నాను కేంద్ర నాయకుల ముందు గుంజీళ్లు తీయిస్తున్నాను వాళ్ళు చివాట్లు పెడుతున్నారు వాళ్ళు ఎవడో చివాట్లు ఏమిటో పెట్టడం ఏమిటో ఈయన పడటం ఏమిటో జనానికి చూసేవాళ్ళకి కూడా చాలా ఇబ్బట్టుగా ఉంది ఏమిటి చివాట్లు దేనికి అని అంటే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం వారితో కొంగుముడి ఆల్రెడీ వేసేసుకున్నారు కాబట్టి ఆ ముడితో పాటు మీరు కూడా మూడేయండి మూడు మూడులో కలిసి మూడు పార్టీలో కలిసి తిరుగుదాము అని ఆయన చెప్తున్నాడు దానికి వాళ్ళేమో ఇష్టంగా ఉన్నట్టు లేదు ఆ సంగతేమో చెప్పరు తేల్చరు అవుతుందా లేదా తెలియదు పవర్ పొత్తు ఉంటుందా లేదా అన్నదేమో ఎవరికీ తెలియదు ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ మీద పెట్టుకున్న ఆశలన్నీ నీరుగారిపోయినాయి ఆయన ఒక గొప్ప వస్తాదని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు రెడ్లు ఇటు కమ్మలు రెడ్లకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ ఇటు కమ్మవారికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ అంతకుముందు రెడ్లు ప్రధాన పాత్ర వహించిన కాంగ్రెస్ పార్టీ అంటే ఉమ్మడి రాష్ట్రంలోనూ విభజన తర్వాత కూడా ఎప్పుడూ రాజకీయమంతా అధికారమంతా కేవలం రెండు పార్టీలు రెండు కులాల చుట్టే తిరుగుతున్న పరిస్థితి పోయి అధికారానికి ఇంతవరకు నోచుకునేటువంటి మిగతా సామాజిక వర్గాలను కూడా కలుపుకొని ఇప్పుడు నడుస్తున్నటు తెలుగుదేశం అటు వైఎస్ఆర్సీపీకి భిన్నంగా నేను ఒక విలక్షణమైన పద్ధతిలో ఒక ప్రిన్సిపల్డ్ రాజకీయాలు నడుపుతాను నేను ఆల్టర్నేటివ్గా ఉంటాను పరిష్కారం చూపిస్తాను అనేటువంటి గొప్ప ఆశలు రేకెత్తించి వచ్చిన పవన్ కళ్యాణ్ సరైన అదనలో ప్లేట్ మార్చేశారు ఆయనకి ఇప్పుడు ఇదివరకు చెప్పినటువంటి ఇవైపోయినాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని చంద్రబాబుని లోకేష్ని తిట్టిన తిట్టు తిట్టకుండా ఆయన తిట్టినవన్నీ మర్చిపోయాడు ఉన్నట్టుండి ఆయన సిద్ధాంతము ఆయన ఆయన మీద తన కులవర్గం కాపులు పెట్టుకున్నటువంటి ఆశలు అన్నీ గంగలో కలిపేసి ఇవాళ తెలుగుదేశం పార్టీని గెలవటము తెలుగుదేశం పార్టీని గెలిపించటానికే ఆయన ఏదో కాంట్రాక్ట్ తీసుకున్నట్టుగా ఆయన తిరుగుతున్నాడు దానికి ఆయన ఏదో చారిత్రక బాధ్యత అని దానికి ఇంకో ఏదో పేరని రాష్ట్ర ప్రయోజనాలని ఏదో రకరకాలైన పేర్లు పెడుతున్నాడు ఆ పేర్లు పెట్టడము ఆయన రాజకీయము ఆయన వ్యూహం ఆయనకంటూ అసలు వ్యూహం ఉన్నదో లేదో ఆ వ్యూహం ఉంటే అది ఆయనకు అర్థమవుతుందో లేదో కానీ మానవ మాతృడికి మాత్రం అర్థం కావట్లేదు ముఖ్యంగా ఆయన పార్టీ వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు ఆయనేదో ఉద్ధరిస్తాడని నమ్ముకున్నటువంటి ఆయన కులవర్గం ఉన్నది కాపులు వాళ్ళందరూ ఇవాళ భగభగలాడుతున్నారు కాబట్టి ఈ పొత్తు అనేది మాఘ పౌర్ణమి నాడు నూట పద్దెనిమిది సీట్లు ప్రకటిస్తే అందులో తొంభై నాలుగు సీట్లు తెలుగుదేశానికి పోగా ముష్టి ఇరవై నాలుగు సీట్లు ఏదో అదే మహద్భాగ్యం అనుకునేటువంటి సర్దుకుపోవాల్సినటువంటి దయనీయమైన పరిస్థితుల్లోనేమో పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆయనేదో ముఖ్యమంత్రి అవుతాడు ఇంకోటి అవుతాడు ఆల్టర్నేటివ్ అవుతాడు ఇంకో దాని థర్డ్ ఫోర్స్గా ఎదుగుతాడు అన్న వాళ్ళందరికీ అందరికీ నవనాడులు కుంగిపోయినాయి ఇలేగనగ పరిస్థితి జరిగితే ఇక ఇప్పుడు మరి ఆ బీజేపీకి పొత్తు ఉన్నదో లేదో తెలియదు ఆ మిగిలిన యాభై ఏడు సీట్లు కావాలి దానిలో వారికి బాట వీరికి బాట చివరికి వాటాలు ఎప్పుడు తేలుతాయో అసలు తేలవని పరిస్థితి అందుకని ఈ రకంగా ఉంటే అసలు దీనికి ఒక పద్ధతి ఒక సూత్రం ఏమన్నా ఉన్నదా ఇందులో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమైనా ప్రమేయం ఉన్నదా అని అంటే వీళ్ళు ఎవరితో అయితే రాజకీయం చేస్తున్నారో చర్చలు చేస్తున్నారో ఆ ఢిల్లీలో నడుపుతున్నటువంటి వ్యవహారం అంతా ఢిల్లీలో అమిత్ షా చుట్టూ తిరుగుతున్నది ఈ అమిత్ షా భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడేం కాదు ఆయన హోం మంత్రి ఆయనకున్న హోల్డ్ ఏమిటయ్యా అంటే ఆయన ఇప్పుడు అంతకుముందు వై వైఎస్ఆర్సీపీలో జగను ఆయన ఏమో క్రిమినల్ కేసుల్లో ముద్దాయి ఎప్పుడో జైలుకు పోవాల్సిన వాడు భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర పెద్దల యొక్క దయా మీద ఆధారపడి ఆయన బయట తిరుగుతున్నాడు వారు తలుచుకుంటే సిబిఐ వారు చొరవ తీసుకుంటే వారి పద్ధతిలో వారు కనుక కదులితే జగన్ ఎప్పుడైనా వాళ్ళు లోపల వేయించవచ్చు అందుకని ఆయన బయట ఉన్నాడు ఆయన స్వేచ్ఛక మూల్యం చెల్లించాలి అని భార వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేతులు కట్టుకొని వారు చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి తెచ్చారు ఇక చంద్రబాబు నాయుడు ఉన్నాడంటేనేమో ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో మొన్ననే అరెస్ట్ అయింది దానిలో చాలా బలమైన ఆధారాలే ఉన్నాయి అంతకుముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కేసులు పెట్టారు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు స్వహస్తాలతో దానిలో ఇరుక్కున్నాడు సతకం పెట్టి అటు చీఫ్ సెక్రటరీ కానీ ఫైనాన్స్ సెక్రటరీ కానీ తెలియకుండానే డైరెక్ట్గా సీఎం సతకం పెట్టడము వందల కోట్ల ఏమో దుర్వినియోగం కావటము అది మనీ లాండరింగ్ అయ్యి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి చేరింది అంటానికి కొన్ని ఆధారాలు ఉన్నట్టు ఇందులో సంబంధిత శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు కుమారుడు సుపుత్రుడు కూడా ఇరుక్కోవటము అలా వారిని కనుక ఎప్పుడైనా వారిని ఇబ్బంది పెట్టచ్చు జైలుకు పంపించు అన్నటువంటి హోల్డ్ ఉన్నప్పుడు అది కేవలం జగన్ పెట్టిన కేసే కాదు దాని వెనక ఈడీ ఉంది చేసిన సాక్ష్యాధారాలు ఉన్నాయి తలుచుకుంటే ఎప్పుడైనా కేంద్ర నాయకత్వం కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుని ఆయన కుమారుడిని లోపల ఇచ్చు కాబట్టి దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు చాలా బలిష్టంగా వారితో చర్చలు బేరాలు పెడుతున్నారు పెడుతున్నారో లేదో తెలియదు కానీ వీళ్ళు మాత్రం చేతులు కట్టుకుని ఆయన చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు చూడటానికి అదేమీ బాగలేదు తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది ఒకప్పుడు దాని బతుకు ఏమైందంటే బీజేపీకి మొదటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి కూడా దానికి ఈ తెలుగుదేశం పార్టీతో పొత్తు అనేది వచ్చిన తర్వాత నిలువున అన్యాయం పాలైంది అది ఎదగటానికి వీలు లేక దాని నాయకులు వారి వారి సామాజిక వర్గ ప్రయోజనాల కోసమే ఎదగకుండా ఎందుకు రాకుండా ఒక స్టంటెడ్ గ్రోత్ అయిపోయింది బీజేపీకి దానివల్ల ఆ పార్టీ ఎంతో నష్టపోయింది ఆ పార్టీలో ఉన్న సిన్సియర్ కార్యకర్తలు ఎంతోమంది నష్టపోయారు ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నిలబడి సొంతంగా నిలబడి నరేంద్ర మోదీ ప్రతిష్ట ఆయన ట్రాక్ రికార్డు ముఖ్యంగా మొన్న రామాలయం అయిన తర్వాత ఉన్న పరిస్థితిని సద్వినియోగం చేసుకుని భారతీయ జనతా పార్టీ సొంతంగానే నిలబడాలి అటు చంద్రబాబు నాయుడికి వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా సమాంతరంగా నిలబడాలి స్వతంత్రంగా పోటీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి హిందూ కార్యకర్త కోరుకుంటున్నాడు ప్రతి సంఘ పరివారానికి చెందిన సంస్థలన్నీ ముత్తకట్టంతో కోరుతున్నాయి ఈ విషయం కేంద్ర నాయకత్వానికి కూడా చెప్పినాయి ఆ విషయంలో చాలా స్పష్టత ఉన్నది భారతీయ జనతా పార్టీలో కూడా ఈ పార్టీ కోవట్లు ఆ పార్టీ కోవట్లు ఉన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్న భారతీయ జనతా పార్టీలో పార్టీని నమ్ముకొని పనిచేసేటువంటి సిన్సియర్ కార్యకర్తలు ఉన్నారు కేడర్ ఉంది దానిలో ఎప్పటినుంచో ఆ పార్టీ మీద అభిమానం పెంచుకున్న వాళ్ళు ఉన్నారు నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేస్తున్నటువంటి ఇప్పుడు మంచి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి వాళ్ళు కూడా వాళ్ళు సొంతంగానే ఎదగాలని వాళ్ళు కోరుకుంటున్నారు అప్పుడు అసలు పార్టీలో ఏం జరుగుతున్నది పార్టీ అవసరాలేంటి రాష్ట్ర పార్టీ కార్యకర్తల యొక్క మనోభావాలు తెలుసుకునేందుకు కించిత్తు కూడా ప్రయోజనం ప్రయత్నం చేయకుండా ఇలాంటి నిరంకుశ ధోరణే కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నది అక్కడ కూడా హైకమాండే ఉంటుంది అన్ని నిర్ణయాలు వాళ్ళే చేస్తారు వాళ్ళు హై హ్యాండెడ్గా వాళ్ళు ఏం తలుచుకుంటే అదే మిగతా వాళ్ళందరూ రాష్ట్ర నాయకులందరూ పోయి చేతులు కట్టుకొని నిలబడాల్సిందే వాళ్ళ ఆజ్ఞను పరిపాలించాల్సిందే వాళ్ళు ఏమంటే అదే చెల్లుతుంది కానీ ఆ కాంగ్రెస్ పార్టీలో కూడా కింద ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు తెలుసుకునే వ్యవస్థ ఉంటుంది రాష్ట్ర నాయకులతో కేంద్ర నాయకులకు నిత్య సంబంధాలు ఉంటాయి అధికారంలో ఉన్న వాళ్ళతో వారికి వ్యతిరేకమైన అసమ్మతి వర్గంతో కూడా నిత్యము కనుక్కుంటూ జిల్లా స్థాయిలో కూడా కాంగ్రెస్ జిల్లా మండల స్థాయిలో ఉన్న కాంగ్రెస్ నాయకులతో కూడా ఏదో రకంగా సంప్రదింపులు జరుగుతూ వ్యవహార సమాచారం రాబడుతూ ఎప్పటికప్పుడు అప్ టు డేట్గా ఉండేటువంటి వ్యవస్థ కాంగ్రెస్లో సువ్యవస్థీకృతమై ఇన్నేళ్లుగా ఉన్నది అది ఉన్నది కాబట్టి ఆ పార్టీ ఇప్పటికీ నిలబడి ఉన్నది భారతీయ జనతా పార్టీలో అదేమీ లేదు ఆ కేంద్రంలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏదో నవాబులు గవర్నర్ అనుకుంటారు ఏదో నవాబులు సుల్తాన్లు అనుకుంటారు కేంద్రంలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఇక్కడికి సువేదాలను ఇంకొక పంపించినట్టుగా ఎవరైనా పంపిస్తుంటారు వాళ్ళు వచ్చి వాళ్ళు ఎవరిని కలవరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తుంటారు ప్రతి వాళ్ళని హడలు కొట్టి వాళ్ళని ఏ ఏమాత్రము దగ్గరికి తీసుకోకుండా వాళ్ళ మనోభావాలు గుర్తించకుండా వాళ్ళ ఇష్టానుసారం వ్యవహరించడం అనేది జరుగుతున్నది కనుక భారతీయ జనతా పార్టీ మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో నష్టపోయింది మళ్ళీ ఇదే పద్ధతి ఇప్పుడు కూడా పొత్తు కోరుకుంటున్నారా వాళ్ళ పార్టీ వారు కోరుకుంటున్నారా పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ కంటూ సొంతంగా కేడర్ ఉన్నప్పటికీ కూడా ఎన్నికలు అనేది వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీకి అసలైన బలం ఆర్ఎస్ఎస్ దాని సంస్థలు హిందూ సంస్థలు వాళ్ళందరూ పనిచేయాలి వాళ్ళు పనిచేయాలి అని అంటే వాళ్ళేమీ అమిత్ షా నుంచి ఒక హుకుం రాగానే వచ్చేసి జీ హుజూర్ అనుకుంటూ పనిచేసే వాళ్ళేం కాదు వాళ్ళు అలా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలైనా హిందూ పరిషత్తు బజరంగదళు ఈ కార్యకర్తలైనా ఎవరైనా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసినా వాళ్ళు సొంత ఖర్చులతో పనిచేస్తారు బీజేపీ క్యాండిడేట్ దగ్గరగా రూపాయి తీసుకోరు భారతీయ జనతా పార్టీతో ఏ విధమైన లావాదేవీలు వాళ్ళకు ఉండవు వాళ్ళు ఒక క్రమశిక్షణాయుతంగా ఐడియాలజీ కోసం సంఘం చెప్పింది పై వాళ్ళు చెప్పారని ఒక చాలా సుశిక్షితమైన క్రమశిక్షణాయుతమైన నా కార్యకర్తలాగా పనిచేస్తారు పరివారం వాళ్ళు వాళ్ళందరిలోనూ స్వతంత్రంగా నిలబడాలి అని ఉన్నప్పటికీ ముఖ్యంగా తెలుగుదేశంతో రకరకాలైన బాధలు పడ్డాం ఇది వరకు ఇప్పటికి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశంతో నడిచిన పరిస్థితి చూస్తే మళ్ళాది పునరావృతం కాకూడదు ఇవాళ జగన్ పోయి వైఎస్ఆర్సీపీపై తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన పరిస్థితి అంతగానో ఎక్కువ ఉండదేమో అనేటువంటి భయం బలంగా ఉన్నప్పుడు వాళ్ళ భయాల్ని గుర్తించి అటువంటివి మళ్ళా జరగవు అనేటువంటి ఒక స్పష్టమైన హామీని ప్రజల ముందే రాబట్టి అదేదో ఢిల్లీలో వాళ్ళు వాళ్ళు కూడబడుకునే విషయం కాదు ప్రజల ముందు పెట్టాలి ప్రజలకు ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలి ఇచ్చేట్టు కనుక చేసి తీసుకెళ్తే అందరూ ఐచ్ఛికంగా సంతోషంగా పనిచేస్తారు ఆ పొత్తు నిలుస్తుంది అటు హిందూ కార్యకర్తలు ఇటు జనసేన కార్యకర్తలు తెలుగుదేశం వాళ్ళు ముగ్గురు కలిసి కనుక చక్కగా కనుక బా ఒక సమిష్టిగా పనిచేస్తే చాలా అద్భుతమైన విజయమే సాధిస్తారు కానీ ఇప్పుడు నడుస్తున్న తీరు ఈ పొత్తులు గిత్తులు వగైరాలు చూస్తుంటే ఏమవుతున్నదంటే రేపు ఒకవేళ బీజేపీ నాయకత్వం తెలిసి ఎప్పుడు తెలుస్తుందో ఏం తెలుస్తుందో మనకు తెలియదు కానీ ఒకవేళ వాళ్ళు మళ్ళా వాళ్ళకి ఎవరికీ ఇష్టం లేరు అని కనపడుతున్న తెలుగుదేశం పార్టీతో ఆ తెలుగుదేశం పరిస్థితి పద్ధతి వ్యవహార శైలి ఇక ముందు ఖచ్చితంగా మారుతుంది హిందూ ప్రజల మా సెంటిమెంట్లని మనోభావాలని హిందూ సంస్థల హిందూ కార్యకర్తల యొక్క అభీష్టాన్ని గుర్తించి దాని అనుగుణంగా వ్యవహరిస్తాము మేము గౌరవిస్తామనేటువంటి స్పష్టమైన హామీని వాళ్ళ నుంచి రాబట్టకుండా పొత్తు అనేది కుదిరితే ఆ పొత్తులో బీజేపీ కూడా భాగమైన బీజేపీ కోసం పనిచేసేటువంటి పనిచేయవలసినటువంటి ఈ హిందూ సంస్థల కార్యకర్తలు అందరూ తీసుకెళ్ళి వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తారనే భ్రమ ఎవరికి అవసరం లేదు అట్ట వాళ్ళని ఎవరు కంపేర్ చేయరు ఉదాహరణకి వాళ్ళు ప్రకటించినటువంటి తెలుగుదేశం క్యాండళ్లలో ఒక నియోజకవర్గంలో ఒకడు అది పీగా అన్నవరం ఏదో ఉంది దానికి వాళ్ళు సూచించిన అభ్యర్థి అగ్రకులాల అమ్మాయిల్ని హిందూ అమ్మాయిలు ఎవరన్నా కనుక లేపికొచ్చి పెళ్లి చేసుకుంటే నేను లక్ష రూపాయలు ఇస్తానని ఓపెన్గా ఛాలెంజ్ చేసిన వాడు హిందూ మతానికి హిందూ సంస్థలకి హిందూ హైందవానికి వ్యతిరేకంగా హిందూ దేవుళ్ళకి వ్యతిరేకంగా నానా మాటలు అన్నవాళ్ళని ఇటువంటి వాళ్ళకి కనుక తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే ఆ తెలుగుదేశంతో బీజేపీకి అనుబంధం ఏదో ఉన్నది కదా కే కేంద్ర పెద్దలు అమిత్ షా గారు ఏదో సర్దుబాటు చేసి ఆర్డర్ పాస్ చేశారు కదా అని వేస్తారా అందుకని ఎవరు ఏ విధంగానూ ఓట్లు వాళ్ళు ఢిల్లీ వాళ్ళు చెప్పినట్టు పడతాయి అని అనుకోవాల్సిన పని లేదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ స్పష్టంగా మా వాళ్ళ మనఃపూర్వకంగా పనిచేసే సంతోషంగా ఉత్సాహంగా పనిచేసే పరిస్థితులు కానీ కల్పించకపోతే ఏ పొత్తు ఏది కాదు మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో ఉన్నమాట చెప్పాలంటే నాకేమీ బీజేపీతో సంబంధం లేదు ఏ హిందూ సంస్థతోనూ సంబంధం లేదు అందరూ నా వాళ్ళని నేను అనుకుంటాను నేను నా వాళ్ళ వాళ్ళని వాళ్ళు అనుకుంటారు కానీ ప్రత్యేకంగా నాకంటూ ఏ సంస్థతో సంబంధం లేదు ఏ మొహమాటము ఎవరితోనూ లేదు కాబట్టి చెప్తున్నా మొన్న తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ క్యాండిడేట్లు ఉన్నప్పటికీ అక్కడున్న స్థానిక పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ఖమ్మము మహబూబ్ నగరు వరంగల్ జిల్లాల్లో అక్కడున్న మోతుబెరులైనటువంటి టీఆర్ఎస్ నాయకుడిని ఎట్టి పరిస్థితులైనా ఓడించాలి అది కనుక వాళ్ళు కనుక మళ్ళా అధికారంలోకి వస్తే ఇక మన బతకని ఎవరు హిందూ కార్యకర్తలకు చాలా ప్రమాదం వస్తుంది అని అనుకుని అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా మొత్తం హిందూ ఓటర్లు టీఆర్ఎస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్కి పడ్డాయి బీజేపీకి పడ్ల చాలా నియోజకవర్గాల్లో పడ్డాయి ఆ రకంగా బీజేపీ ఓట్లు పోయి బీజేపీకి పడాల్సిన ఓట్లు కాంగ్రెస్కి ట్రాన్స్ఫర్ అయినాయి కాబట్టే కాంగ్రెస్ మొన్న వచ్చింది కానీ అదంతా మొత్తం కాంగ్రెస్ ప్రతాపన అనుకోవాల్సిన పని లేదు బీజేపీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఉండి పనిచేస్తూ టీఆర్ఎస్తో వాళ్ళతో అధికార పార్టీతో నానా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళకి వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టే చర్య తీసుకుంటారు అక్కడ ఉన్న వాళ్ళు దాన్ని గుట్టే వాళ్ళ వ్యవహారం ఏం చేయాలనేది నిర్ణయించుకుంటారు రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి జరుగుతుంది అందుకని అమిత్ షా గారు ఏదో ఎప్పటికో తెలిసి వీళ్ళు ఏదో బట్టి పురో పరిష్కారం ఏదో చేసి వీళ్ళు వచ్చినంత మాత్రాన ఆ పొత్తులో ఉన్న ప్రకారము ఇట్టా హిందూ వ్యతిరేకులు అంట్ల విధవులు అట్ట అంటే వాళ్ళని కనుక తీసుకెళ్ళి వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు టికెట్ ఇస్తే బీజేపీ వాళ్ళు పనిచేస్తారని నమ్మకం లేదు అదే రకంగా పవన్ కళ్యాణ్కి ఆయనకి కారణాలు ఏమైనా ఉండొచ్చు ఆయన రాజకీయము ఆయన పరిజ్ఞానం ఏమిటో నాకు తెలీదు ఆయన పిచ్చి పిచ్చి భ్రమలకు లోబడి తెలుగుదేశంతో ఎన్నికలకు ముందే సరెండర్ అయిపోయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొత్తం దాదాపుగా అన్ని సీట్లకు పోటీ చేసి కూడా తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనే గెలవకుండా జయప్రదంగా ఓడిపోయిన మనిషి ఇప్పుడు కనీసం పోటీ చేయటమే ఇరవై నాలుగు సీట్లలో పోటీ చేయటము అందులో కూడా వాళ్ళ మొహన్ వాళ్ళు తనకు ఇరవై నాలుగు ఇచ్చిన ఆ క్యాండిడేట్లు ఎవరు చెప్పలేకపోవటము ఆ క్యాండిడేట్లను కూడా జనసేన తరఫున ఎవరు పనిచేయాలి ఎవరు ఏంటనేది తెలుగుదేశం వారే నిర్వహించ నిర్ణయిస్తారు అనేటువంటి పరిస్థితి కనబడటం మొన్న భీమవరంలోనే ఏదో ఒక ఊళ్ళో చూశాను నేను అతను ఎవరినో మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు బహిరంగంగానే వచ్చింది ఆ వీడియో అందులో అతను అంటాడు నేను తెలుగుదేశంలో ఉన్నానండి నేను తెలుగుదేశం నాయకుడిని ఎప్పటి నుంచో ఉన్నానండి ఇప్పుడు పొత్తులో భాగంగా మాకు జనసేన కనుక ఇస్తే నేను జనసేన తరఫున పోటీ చేయడానికి సిద్ధంగా నా ఉన్నానండి అది మా హైకమాండ్ చ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తారండి దాన్ని బట్టి నేను చేస్తానండి అంటాడు అంటే జనసేన క్యాండిడేట్గా ఆ టైంకి మారటానికి రెడీగా ఉన్నానని తెలుగుదేశం వాడు చెప్తున్నాడు జనసేన క్యాండిడేట్గా ఎవరు చేయాలనేది తెలుగుదేశం వాళ్ళు చెప్తే అక్కడున్న సజ్జునంతా తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ పేర్లు లేబుల్ మార్చినంత మాత్రాన వాళ్ళు పని చేయాల్సిన జనసేనలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళేమీ చిల్లర మనుషులు కాదు ఇందాక నేను చెప్పినట్టుగా హిందూ కార్యకర్తలు ఎంత హిందూ సంస్థల యొక్క కార్యకర్తలు సంఘ పరివారం వాళ్ళు ఎంత నిబద్ధతతో క్రమశిక్షణతో ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తారో ఐడియాలజీ కోసమే శ్రమిస్తారో డబ్బులకి వాటికి లోబడకుండా వాళ్ళు ఒక నియమబద్ధంగా ఎట్లా ఉంటారో జనసేనలో కూడా అది కాపులకు ఎక్కువ మంది సపోర్ట్ చేస్తున్నారని అనుకోవచ్చు కానీ అందులో ఉన్న కార్యకర్తలు ఎంతోమంతో నేను నాకు సంబంధాలు ఉన్నాయి చూస్తుంటా వాళ్ళని ఉత్సాహవంతులైన యువకులు ముఖ్యంగా ఎస్సీ బీసీల వర్గాలకు చెందిన యువతి యువకులు ఆ వీర మహిళలు వాళ్ళ ఉత్సాహము వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు వాళ్ళ దూకుడు కనుక చూస్తే చాలా ముచ్చటేస్తుంది వాళ్ళని కనుక వదిలిపెడితే బ్రహ్మాండాలే సాధించగలరు జనసేనలో ఉన్నవాళ్ళే సామాన్యులేం కాదు జనసేన కార్యకర్తలు ఉన్నారు అట్లా జనసేన కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళకి ఎవరెవరు ఎవరి మీద అయితే వాళ్ళు చిరకాలంగా చారిత్రకంగా అనేక తరాలుగా ఒక రకమైనటువంటి వ్యతిరేకత పెంచుకున్నారో ఎన్ని బాధలు పడ్డారో వాళ్ళకే మళ్ళీ వీళ్ళు పల్లకి మోయాల్సిన పరిస్థితి వస్తే మళ్ళా జనసేన ఓట్లన్నీ కూడా తెలుగుదేశానికి కాపుల ఓట్లన్నీ కూడా కమ్మవారికి ట్రాన్స్ఫర్ అవుతాయని అనే భ్రమ ఎవరికైనా ఉంటే అది పిచ్చిల వాళ్ళు పిచ్చి వాళ్ళ స్వర్గంలో ఉన్నారని అనుకోవాల్సిందే రాజకీయాల దగ్గరికి వచ్చేవరకల్లా ఓట్ల లెక్కలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి అందులో కులాలు చాలా పెద్ద పాత్ర వహిస్తాయి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు పొత్తులు గిత్తులు మే ఇష్టం వచ్చినట్టు అదేదో ముగ్గురు నాయకులకి ఢిల్లీలో కూడబలుకోవడము చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అమిత్ షాలు ఆ అమిత్ షా చుట్టూ పవన్ కళ్యాణ్ ప్రదర్శనలు చేసి ఆయనకి చివాట్లు తినుకుంటూ అవి చేసుకుంటూ వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఏదో లాక్కొచ్చి తను హతమవుతూ బీజేపీని హతం చేస్తూ ఈ రకంగా సీట్లు పంచుకున్న ఆ తెలుగుదేశం వాళ్ళకి తెలుగుదేశం ఉన్న కార్యకర్తలకు కూడా వాళ్ళే సామాన్యులు కాదు అందులో కూడా ఎప్పటి నుంచో ఉన్నది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పట్టిన పార్టీ సుశిక్షితమైన యంత్రాంగం గ్రామ గ్రామానం ఉన్నది మంచి కార్యకర్తలు ఉన్నారు వాళ్ళకి మీడియా బలం ఉన్నది మేధావులు ఉన్నారు ఇప్పటికైనా ఐదేళ్ల తర్వాత రకరకాలుగా జగన్ చేసినటువంటి అనేక అనేక స్వయంకృత అపరాధాల వల్ల మళ్ళా అది తెలుగుదేశం అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నటువంటి సిన్సియర్ కార్యకర్తలు తెలుగుదేశంలో ఎంతోమంది ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా వాళ్ళ అన్ని చంపేసుకొని ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి ఈ లత్కూరు పొత్తు ఏదో వీళ్ళు పెట్టినంత మాత్రాన వీళ్ళు చెప్పినంత మాత్రాన వాళ్ళు చెప్పిన బీజేపీ కల్లా వాళ్ళు చూపించిన జనసేన క్యాండిడేట్ కల్లా ఓట్లేస్తారా అనే అనుమానం అవసరం లేదు కాబట్టి ఓటు ట్రాన్స్ఫర్ జరిగితే పొత్తు అనేది నిలబడుతుంది తెలుగుదేశం ఓట్లన్నీ జనసేనకి బీజేపీకి ట్రాన్స్ఫర్ అయితే జనసేన ఓట్లన్నీ తెలుగుదేశానికో బీజేపీకి ట్రాన్స్ఫర్ అయితే బీజేపీ ఓట్లన్నీ అటు తెలుగుదేశానికో జనసేనకో ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అయితేనే ఈ పొత్తు నిలబడుతుంది ఇందులో ఎవరికి ఇష్టం లేక బలవంత పెళ్ళి మెడలు ఉంచి గనక వీళ్ళు చేసేటైతే ఒక నీతి పద్ధతి పాడు ఏమీ లేకుండా ఆ పవన్ కళ్యాణ్ ఏమో అన్ని రకాలుగా భ్రష్టమైనటువంటి రాజకీయాన్ని ఏమో ఎంచుకొని ఒక పవర్ బ్రోకర్ లాగా తయారై తెలుగుదేశానికి ఒక కావలిదారుగా తయారైన తర్వాత ఆయన ఇమేజ్ అయిపోయింది ఆయన పార్టీలో ఆయన కులంలో ఆయన సామాజిక వర్గాల్లో ఆయన నమ్ముకునేటువంటి కేడర్లు సోషల్ మీడియాలో చూస్తే భగభగలాడుతున్నారు కడుపు రగిలిపోతున్నది వాళ్ళకి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు చేసే పొత్తు వల్ల ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయా ట్రాన్స్ఫర్ కనుక కాకపోతే ఒకళ్ళకొకళ్ళు కనుక కత్తులు దూసి వెన్నుపోట్లు కనుక పొడుచుకుంటే బీజేపీ క్యాండిడేట్ని వాళ్ళకేమో లేదు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారుగా వాళ్ళు అన్నీ మమ్మల్ని గెలిపిస్తారని వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఆ పని చేయకపోతే ఇప్పటికైనా ఈ తెలుగుదేశంతో బంధం వదిలించుకొని పవన్ కళ్యాణ్ కనుక ఒక ప్రాప్త కాలజ్ఞత చూసి ఆయనకు పట్టిన పిచ్చిలోంచి ఆయనే బయటపడి కాస్త తనకి తెలిసిన వాళ్ళని అడిగి ఒక రకమైన నేల మీదకి దిగి ఆలోచించి తన తాహతు తన పరిమితులు గుర్తెరిగి ఆయన కనీసం ఒక రియలిస్టిక్గా కనుక ఆలోచిస్తే తెలుగుదేశం బీజేపీ ఆలోచిస్తే బీజేపీ జనసేన వరకు నిలబడ్డా కూడా వాళ్ళు రేపు అధికారంలోకి వచ్చినా రాకపోయినా రేపు అధికారంలోకి మూడు ట్రయాంగుల్ ఫైటే అయినా ఓట్లు చీలినా దానివల్ల త ఫలితంగా ఒకవేళ జగనే మళ్ళీ అధికారంలోకి వచ్చినా ఒక నియమబద్ధమైన మూడవ ప్రత్యామ్నాయంగా బీజేపీ జనసేన అలయన్స్ ఉంటుంది ఒకవేళ రేపు జగన్ ఓడిపోయి తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన మళ్ళా ఒకవేళ తర్వాత ప్రత్యామ్నాయం వైఎస్ఆర్సీపీ కాకుండా మూడవ ప్రత్యామ్నాయంగా జనసేన బీజేపీ ఉంటుంది కాబట్టి వీళ్ళలో ఎవరు ముసలివాళ్ళు రాటికి కాలు చేసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇంకో ఐదేళ్ల తర్వాతనే రైట్ రాయల్గా బీజేపీ జనసేన కలిసి ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అటు వైఎస్ఆర్సీపీని ఇటు తెలుగుదేశాన్ని కూడా పూర్తిగా పక్కకు నెట్టేసి వాళ్ళు ప్రత్యామ్నాయం ఎదిగి రాజ్యాధికారమే చేజిక్కించుకునే పరిస్థితి ఉంటుంది పవన్ కళ్యాణ్ రైట్ రైల్గా ముఖ్యమంత్రి అవుతాడు ముఖ్యమంత్రి క్యాండిడేట్గా వాళ్ళు కనుక కలుస్తూ ఇప్పుడే ప్రకటించవచ్చు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ప్రకటించవచ్చు ఇద్దరూ కలవచ్చు అటు నరేంద్ర మోడీ అటు బీజేపీ కనుక కలిస్తే నరేంద్ర మోదీ ప్రతిష్ట సంఘ పరివారికి ఉన్న సంఘటిత శక్తి బీజేపీకి ఉన్నటువంటి అటువంటి ఆర్గనైజేషను తర్వాత పవన్ కళ్యాణ్ ఇమేజ్ జనసేన వీళ్ళు అందరూ కనుక కలిస్తే ప్రజల్లో ఉన్నటువంటి గుడ్ వీలు అటు తెలుగుదేశానికి ఇటు వైఎస్ఆర్సీపీ కూడా వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజల యొక్క సుహృద్భావం చేకూరితే వీళ్ళు ఈ బలవంతపు పొత్తు ఇష్టం లేని మ్యారేజ్ వల్ల ఈ ముగ్గురు చితికిపోయాకన్నా కనీసం పవన్ కళ్యాణ్ బీజేపీ నిలబడ్డా ఎంతో కొంత గౌరవప్రదంగా బయటపడగలరు ఒకవేళ రెండు వేల పంతొమ్మిదిలో వలే మళ్ళా వచ్చినా ఆయన పోయేదేం లేదు జీరో నుంచే మొదలయ్యాడు మళ్ళీ జీరో వచ్చినా లేదు మళ్ళా లేవగలడు పవన్ కళ్యాణ్లో గొప్పతనం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో తాను పోటీ చేసినటువంటి రెండు సీట్లలో కూడా ఓడిపోయినా అది అయిన రెండు మూడు నెలల్లోనే నేల కొట్టిన బంతిలాగా లేచాడు మళ్ళా ఆయన వైజాగ్ పోయేవరకల్లా లక్షల మంది నీరాజనాలు పట్టారు ఆయన బలం ఎంత ఆయన పార్టీకి అంతా స్ట్రెంగ్త్కి అంతా కన్నా కూడా ఆయనను ఒక సిన్సియర్ రాజకీయ నాయకుడిగా ఒక మానవతావాదిగా ఒక ఉత్తమ గుణాలు ఉన్నటువంటి వాడిగా చూస్తున్నారు ఆయన కూడా హిందూ సమాజం పట్ల గౌరవభావం ఉన్నవాడు హిందూ సమాజం పట్ల అంతకుముందు ఎట్లా ఉన్నప్పటికీ నేను ఆ మధ్య రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత పర్సనల్గా నేను కూడా ఆయనతో ఇంటరాక్ట్ అయ్యా కొన్ని గంటలు మాట్లాడిన తర్వాత ఆయన కూడా నా పాయింట్ని కొద్దిగా అంగీకరించినట్టుగా కనపడింది ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు వీటికి సంబంధించి ఉన్న అన్నవరం లాంటి చోట్ల ఆయన ఇచ్చిన ప్రకటనలు చూస్తే హిందూ సమాజం పట్ల ఒక సెన్సిటివ్గా ఆలోచిస్తున్నాడు హిందూ సమాజం సుహృద్భావం చేకూరాడు అని ఉన్నది కనుక ఇప్పుడు వారిద్దరైనా కలవచ్చు రైట్ రాయల్గా తెలుగుదేశమైనా కలుపుకుపోవచ్చు కలుపుకుపోవాలంటే వాళ్ళ ముందు పెట్టాలి అసలు ఇష్యూస్ ఏమిటి ఎందుకు హిందూ సమాజం భయపడుతున్నది ఎందుకు హిందూ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ఒక రకమైన అసంతృప్తి ఎందుకున్నది అనేది కనుక చూసి దాన్ని పోగొట్టడానికి హిందూ సమాజం యొక్క డిమాండ్లు ఇవి ఎందుకంటే అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా వాళ్ళు రాజ్యం వెళ్ళిన టైంలో హిందూ ధార్మిక మండలిని ఆంధ్రప్రదేశ్ హిందూ ధార్మిక మండలిని ఒకటి పెట్టాము అందులో నేను కూడా కొంత క్రియాశీల పాత్ర వహించాము అనేక చోట్ల మీటింగులు పెట్టాము అప్పట్లో జరిగినటువంటి దుర్మార్గాల వల్ల దేవస్థానాల విషయంలో తిరుపతి లాంటి చోట్ల జరిగి అవకతవకలకి వీటికి వ్యతిరేకంగా గళమిత్తం అప్పట్లోనే మొత్తం ప్రాచీన హిందూ దేవాలయాలని ధ్వంసం చేశారు తెలుగుదేశం వాళ్ళు పుష్కరాల టైంలో ఇటువంటి విధ్వంసాలు జగన్ ప్రభుత్వమే కాదు వీరు మహావిధ్వంసాలు ఎన్నో చేశారు అవన్నీ అంత తేలిగ్గా పోవు ఆ రకంగా చేసినందువల్ల తిరుమల తిరుపతి దేవస్థానాల్లో కూడా అన్యమత ప్రచారాలు అవి జరిగినప్పుడు ఎంత దుమారం లేచినా వాళ్ళు కొమ్ముగాసింది మన తెలుగుదేశం పార్టీయే ఈ రకమైనటువంటి అనుభవాల దృష్ట్యా సహేతుకమైన కారణాలతో తెలుగుదేశం ప్రభుత్వం పట్ల ఒక రకమైన అనుమానాలు మొత్తం హిందూ సమాజంలో హిందూ సంస్థల్లో ఉన్నప్పుడు వాటిని తొలగించడానికి ఇంతకు ముందు జరిగినవి కనుక రేపు జరగవు అవే జరుగుతాయని చెప్పక్కర్లేదు మనం కనుక అడిగితే వాళ్ళ పద్ధతి మార్చుకోవచ్చు తెలుగుదేశం ప్రభుత్వాన్ని మళ్ళా మనం స్వాగతించవచ్చు ముగ్గురు కలిసి గనక ప్రజల ముందుకు ఒక ఓపెన్గా కనుక వచ్చి హిందువుల మనోభావాలను గుర్తించి అక్కడ వైఎస్ఆర్సిపిలోనూ తెలుగుదేశంలోనూ జరిగినటువంటి ఘాతుకాలు ఇక ముందు జరగవని కనుక నమ్మకం కలిగిస్తే మొత్తం హిందువులందరూ ఓట్లు వేస్తారు ఈ కూటమిని గెలిపిస్తారు అటువంటి అవకాశానికి ఏమున్నది అనేది ప్రయత్నం చేయాలి అది కేవలం ఒక హై లెవెల్ వార్ రూము ఆపరేషన్ హై లెవెల్ ఆపరేషన్లో ఢిల్లీలో ఒక అమిత్ షాని ఆయన కూర్చొని చేయవలసింది కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ కార్యకర్తలతో కూడా మాట్లాడాలి బీజేపీ నాయకుడిని సంప్రదించాలి అలాగే ఈ తెలుగుదేశం తెలంగాణలో కూడా అలాగే ఇదే అదే పరిస్థితి ఉన్నది ఇప్పుడైనా భారతీయ జనతా పార్టీ నాయకత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం మళ్ళా రావాలని నరేంద్ర మోదీ మీద ఎంత అవ్యాజమైన ప్రజాదరణ జాతి మొత్తంలో ఉన్నదో వాళ్ళు రావాలని పార్టీలకి అతీతంగా మొత్తం హిందువులను ప్రతి వాళ్ళు కోరుకుంటున్నారో అటువంటి అద్భుతమైనటువంటి ప్రజాభిమానం ఉండి కూడా ఒకవేళ అమంగళము ప్రతిహతమవుగాక రేపు వచ్చే ఎన్నికల్లో కనుక బీజేపీ ఓడిపోతే నరేంద్ర మోదీకి రావాల్సిన మెజారిటీ రాకుండా మైనార్టీలో పడితే రెండు వేల నాలుగులో వాజ్పేయి ప్రభుత్వానికి పట్టినటువంటి పరిస్థితి అప్పుడున్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనే అప్పుడు నష్టపోయారు వచ్చేస్తున్నాం ఇండియా షైనింగ్ అన్నారు అన్నారు అన్నారో అయిపోయింది మాడు బయలింది ఊ ఊహించని పరాభవం ఎదురైంది రెండు వేల నాలుగులో ఇప్పుడు కూడా ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో అమిత్ షాలో వీళ్ళు నడుస్తున్నటువంటి ఈ స్టైలు ఆ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ని మానేసి అహంకారాలని వీటిని కట్టిపెట్టి ఎవరినో బెదిరిస్తాం కేసులతో బెదిరిస్తాం అవి అంటే ఎన్నాళ్ళు బెదిరుతారండి ఎంతకాలం ఎంతమందిని భయపెడతారు మీరు ఎంతకాలం ఉంటారు అధికారంలో ఇప్పుడు వాళ్ళ రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఇప్పటికే రెండు టర్మ్స్ జయప్రదంగా అద్భుతంగా పూర్తి చేసిన పూర్తి చేసినటువంటి నరేంద్ర మోదీ వయసు రీత్యా కానీ ఇంకొకరీత్యా కానీ విశ్రాంతి తీసుకోవాలని ఆయన అనుకున్నా ఏ రాష్ట్రపతి పదవికో ఆయన చాలా ఉత్తముడు ఉండాల్సిన వాడు అని కనుక అనుకున్నా దేశానికి పెద్ద దిక్కుగా ఏ రాష్ట్రపతిగానో ఆయన ఉండి ఏ ఆదిత్యనాథ్ యోగి లాంటి వాడు ప్రధానమంత్రిగా అయితే ఆ రకమైన ఏర్పాటు మంచిది అని భారతీయ జనతా పార్టీ వాళ్ళు సంఘ పరివారం వాళ్ళు హిందూ సమాజం కనుక కోరుకుంటే అదే జరుగు జరగకూడదని ఏం చెప్పలేం కదా మరి నరేంద్ర మోదీ గారు కనుక ప్రధానమంత్రిగా లేకపోతే ఆయన నుంచి కదా ఈయన అమిత్ షా వాడికి వచ్చిన అధికారం అంతా అందుకని ఎన్నాడు అది చూసుకొని అందరినీ హడలు కొడతాను చేస్తాను ఇది చేస్తాను అని అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకుడు ఆంధ్రప్రదేశ్లో వాడిని ఎవరిని అడిగినా ఏం చేయబోతున్నారు మీ రాష్ట్ర మీ కేంద్ర నాయకులు ఏం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో మీ పద్ధతి ఏమిటి మీ పరిస్థితి ఏమిటి భవిష్యత్ కార్యాచరణ ఏంటి విధానం ఏంటంటే చెప్పలేని పరిస్థితి ఉన్నది అంతా మా కేంద్రం వాళ్ళే చూసుకుంటారు చూసుకుంటారు అంటే చూసుకునేది భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా లేకుండా కేవలం హోంమంత్రి పోలీసు కేసులు దృష్టిలో పెట్టుకొని నడపటం అనేది అది మంచిది కాదు ఈ రకంగా వచ్చేది మనకి దీర్ఘకాలంలో ప్రయోజనాలకు దెబ్బతింటాయి అందుకని ఏది మంచిది ఏది చెడు అనేది ఆలోచన చేయాలి ఇప్పటికీ భార ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పూర్తిగా చితికిపోయిందని ఎవరు అనలేరు ఉండే ఓట్ బ్యాంక్స్ వాళ్ళకి స్ట్రాంగ్గానే ఉన్నాయి వాళ్ళకిగో ఇటువంటి వీళ్ళందరూ ఆ ప్రత్యర్థులందరూ ఇట్లాంటి విరోధులందరూ ఉన్నప్పుడు ఇక జగన్కి వేరే మిత్రులు ఎవరు అక్కల వీళ్ళు ఒకరికొకళ్ళు కత్తులు దూసుకునే పరిస్థితి ఇప్పుడే కనిపెట్టి కత్తులు లోపల పెట్టుకునే కావలించుకునే పరిస్థితి ఉండి ఎన్నాళ్ళు చేస్తారు దానివల్ల ఆ ఓట్లు వాళ్లలో వాళ్లే కనుక అంతః కలహాల వల్ల ఇంటర్నల్ శావిటేజీల వల్ల కనుక ఆ పొత్తు విఫలమైతే జగన్నెత్త పాలు పోసినట్టే కష్టపడకుండానే మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఒకవేళ అందరూ అనుకున్నట్టు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ జగన్ ప్రభుత్వం పోవాలి వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు రాక్షస పరిపాలన అని అంటున్నారే అవన్నీ భరతవాక్యం పలకాలి అని జనం అందరూ ముక్తకంఠంతో కూరుకున్నా అవి జరగకుండా చేయటానికి అపోజిషన్లో ఉన్నవాళ్ళు వీళ్ళే అడ్డం పడితే వీళ్ళ చేతగానితనం వల్ల వీళ్ళ అసమర్థత వల్ల వీళ్ళ తెలివి తక్కువ రాజకీయాల వల్ల బంగారం లాంటి అవకాశాన్ని చేజిచ్చుకోకుంటే అది అద్భుతమైన సదవకాశంగా స్వర్ణావకాశంగా జనగలకి లాభిస్తుంది మళ్ళీ వైఎస్ఆర్సీపీఏ వచ్చిన ఆశ్చర్యం లేదు అందుకని పర్మిటేషన్స్ కామ్యూనిస్ట్ ఎట్లయినా మారచ్చు ప్రజలను పిచ్చోళ్ళం చేయ అనుకోవద్దు ఎవరో ఢిల్లీలో ఎవరో చెప్పాడంత మాత్రాన్ని వినటానికి ఎవరు సిద్ధంగా లేడు ఎందుకంటే ఎవరికి ఏ విధమైన ఇది లేదు ఐడియాలజీ ఒకటి హిందుత్వ భావన ఒకటి నరేంద్ర మోదీ మీద ఉన్న అభిమానం ఒకటి ఇలాంటివి ప్రేరేపిస్తున్నాయి వాటిని కనుక నమ్ముకుంటే ప్రజలకి ఏం కావాలనేది కనుక చూస్తే హిందూ సమాజం యొక్క యోగక్షేమాలని కనుక కనబెడితే దానికి తదనుగుణంగా వ్యవహరిస్తామని వాళ్ళు స్పష్టమైన హామీ ఇస్తే మొత్తం హిందూ సమాజం కులాలకి అతీతంగా నెత్తిన పెట్టుకుంటుంది అలా ఎవరు వస్తారు ఎవరు చేస్తారు అన్నదే మనం ఆలోచించాలి ఒకవేళ కనుక ఈ కూటములు పొత్తులు కనుక విఫలమైతే వీళ్ళ వల్ల వీళ్ళు అదే పాత పద్ధతిలోనే నడవటానికి మించి రావ నడవటం కాలానుగుణంగా వ్యవహరించటం ఈ తెలుగుదేశానికి ఈ జనసేనకి ఇప్పుడు నడుస్తున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి కుదరదు అనుకుంటే ఈ పొత్తుల వల్ల సరైన పరిష్కారం కుదరదు అనుకుంటే అప్పుడు మళ్ళీ హిందూ సమాజం ఇండివిజువల్గా ఒక్కొక్క వాళ్ళకి ఏం కావాలో చెప్పాలి తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి చోట్ల జరుగుతున్న అఘాయిత్యాలు ఆగమశాస్త్రానికి విరుద్ధంగా ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా భక్తుల హృదయాలు గాయపడేట్టు ఎట్లాంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి ఎటువంటి అవకతవకలు ఉన్నాయి వాటినన్నింటినీ ఇక ముందు జరగకూడదని దేవస్థాన పవిత్రను పరిరక్షిస్తామని అన్యమతస్తులందరూ వచ్చేసి ఇక్కడ దేవస్థానాల మీద పెత్తనం చేసేటువంటి దిక్కుమాలిన పరిస్థితి పోతుందని ఎవరు హామీ ఇస్తే హిందువుల ప్రయోజనాన్ని రక్షిస్తాం ఈ కన్వర్షన్లు లవ్ జిహాదులు ఇటువంటివో జరుగుతున్నాయి కదా లేపుకుపోవటాలు లక్షలు లక్షలు నజరాణాలు ప్రకటించటాలు ఇట్లాంటివి పోయి హిందువులు గౌరవప్రదంగా బతికే పరిస్థితి వస్తుంది అని కనుక అనిపిస్తే అలా ఏ పార్టీ కనుక హామీ ఇస్తే ఆ పార్టీకే ఓటేయాలి పార్టీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏ అభ్యర్థి నియోజకవర్గ స్థాయిలో ఏ అభ్యర్థి నిలబడితే ఏ అభ్యర్థి మన ఎజెండాను ఒప్పుకుంటే హిందూ సమాజం పక్షాన నిలబడతాను హిందువుల న్యాయబద్ధమైన మత ప్రయోజనాలని సామాజిక ప్రయోజనాలని సనాతన ధర్మాన్ని రక్షిస్తానని ఎవడనుకుంటే వాడికే ఓటేయాల్సిన పరిస్థితి రావచ్చు అందుకని ముందు హిందూ సమాజం ఎవరిని నమ్మకుండా మన పరిస్థితి ఏమిటి మన పద్ధతి ఈ పార్టీ వస్తుందా ఆ పార్టీ వస్తుందా అని కాకుండా హిందూ సమాజం యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాలు నెరవేరేట్టు నరేంద్ర మోదీ ప్రభుత్వం నిక్షేపంగా మంచి మెజారిటీతో మళ్ళీ వచ్చి దాని మీద ప్రజలు పెట్టుకున్న ఆకాంక్షలు నెరవేర్చి ఇంతకుముందు చెయ్యలేకపోయిన వాటిని కూడా పూర్తి చేసి అది చాలా మంచి స్థితికి హైందవానికి తీసుకువెళ్తుందని ఆశిద్దాం అటువంటి మంచి రోజులు రావాలని చూస్తూ దానికి మనం నిరంతరం జాగరూకతతో ఉంటూ ఏ పార్టీని నమ్మకుండా ఏ నాయకుడి మీద అనవసరపు ఆశలు పెట్టుకోకుండా కాలానుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది అంతిమంగా సనాతన ధర్మం గెలవాలి హిందూ మతానికి మంచి రోజులు రావాలి నమస్కారం